ఎస్ఐటి న్యూస్ కి స్వాగతం. శ్రీశైలం నియోజకవర్గం నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్లో శుక్రవారం శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ, ప్రజలకు ఇంటి పట్టాలు ఇవ్వడమే కాకుండా వారికి మన ప్రభుత్వం ద్వారా పూర్తి స్థాయి హక్కు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నామంటే అది కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి వరలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమైందని, రాబోయే ఎన్నికల్లో మన జగన్మోహన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత మనందరిది అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గ నాయకులు శిల్పా భువనేశ్వర్ రెడ్డి, ఆత్మకూరు మండల మరియు పట్టణ పార్టీ అధ్యక్షులు, ఆత్మకూరు మండల మరియు పట్టణ నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళలు, మహిళా నాయకురాలు పాల్గొన్నారు. అంటే ఇది ఉగాది పండుగ అనుకోవచ్చు, శివరాత్రి పండుగ అనుకోవచ్చు, సంక్రాంతి పండుగ అనుకోవచ్చు, దసరా పండుగ అనుకోవచ్చు, లేకపోతే క్రిస్మస్ పండుగ అనుకోవచ్చు, రంజాన్ పండుగ అనుకోవచ్చు, ఏదైనా పండుగే. ఎందుకంటే మాకు ఈ యొక్క ఆత్మకూరు పట్టణంలో ఎన్నో సంవత్సరాలు, దాదాపు 20-25 సంవత్సరాలు, 1999 నుంచి దాదాపు 25 సంవత్సరాల కాలం నుంచి ఈ పట్టాల కంపెనీ పంపిణీ అనేది చెప్పి ప్రతి నాయకుడు ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినప్పుడు ఒక సాకుగా చూపించి ఆ పట్టాలు మీకు ఇవ్వడం, స్థలం మాత్రం చూపించేదిలే, పట్టాలు చేతులు పెట్టడం, ఫోటో తీసుకోవడం, ఎలక్షన్లో ఓట్లు వేయించుకోవడం, తర్వాత మర్చిపోవడం జరుగుతూ ఉంది. ఇంకొక ఆయన వస్తాడు మళ్ళీ 5 ఏళ్లకు, ఆయన ఇయ్యలేదు, నేను వస్తే బ్రహ్మాండంగా ఇల్లు కట్టిస్తా, 2 అంతస్తుల మేడలు కట్టిస్తా, మీరు అలా నాకు ఒకటి నేను చెప్పి మళ్ళీ ఆయన ఇంకొక కలెక్టర్ని పట్టుకొని వచ్చి మళ్ళీ మీ చేతిలో పట్టాలు, పాత పట్టాలను పక్కన పెట్టి, ఈయన వచ్చిన తర్వాత ఆయనకు నచ్చిన పట్టాలను మళ్ళీ చేతిలో పెట్టి మళ్ళీ ఆయన పప్పం కడుపుకోవడం, మళ్ళీ మోసం చేయడం. ఆ విధంగా నేను వచ్చా, మళ్ళీ ఒక 20 ఏళ్ళ తర్వాత నేను వచ్చా, మీ శిల్పాన్ని వచ్చాడు, నేను కూడా మాట చెప్పాను మీకు, అమ్మా ఇన్నేళ్ళ నుంచి పంచుకున్నారు, మన ప్రభుత్వం వస్తుంది, నిరంతరం నాకు సపోర్ట్ చేయండి, నా సపోర్ట్ చేస్తే మీకు పట్టాలు చిల్లు కట్టించే బాధ్యత తీసుకుంటా అన్న. అందుకే ఈరోజు పండుగ, అదే ఈ పండుగ పట్టాల పంపిణీ కార్యక్రమం పండుగ అని కూడా తెలియజేస్తా అన్న. ఆ రోజు మాట చెప్పాను, రాష్ట్రమంతా టౌన్లలో